హాయ్ హలో నమస్తే నేను మీ కేసీ తెలుగబ్బాయి ఈరోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వస్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి గంట సింబల్ కూడా కొట్టండి మీరు యూట్యూబ్లో కేసీ తెలుగబ్బాయి అని టైప్ చేశారంటే నా ఫోటోతోటి మన యూట్యూబ్ ఛానల్ మీ ముందుకి వస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దండి ఈరోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వస్తున్నాను ఒక 5 డిఫరెంట్ సిటీస్ ని తీసుకొని 1800స్ నుంచి ఇప్పటి వరకు అవి ఎలా ఉన్నాయి అక్కడ ఉండేటువంటి వాటి గురించి తెలుసుకుందాం మొదటగా క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ ఢిల్లీ అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది రెడ్ ఫోర్ట్ అండి 1800స్ లో రెడ్ ఫోర్ట్ ఇలా ఉన్నింది 1947 పీక్ ఇందాక మీరు చూసింది 1947 లో ఫస్ట్ టైం రెడ్ ఫోర్ట్ మీద మన ఇండియన్ ఫ్లాగ్ ఎగిరినప్పటి ఫోటో ఎంతమంది మీలో రెడ్ ఫోర్ట్ చూశారు ఢిల్లీ వెళ్ళారు అనేది కమెంట్ బాక్స్ లో తెలియచేయండి కన్స్ట్రక్షన్ లో రెడ్ ఫోర్ట్ లో రెడ్ బ్రిక్ వాడటం వల్ల దానికి ఆ అందం వచ్చింది ఇప్పుడు మీరు చూస్తుండేది కుతుబ్ మినార్ అండి సో ఇది ఎంతో ఫేమస్ అయినటువంటి తాజ్ మహల్ సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫోటోస్ ఆఫ్ తాజ్ మహల్ ఇప్పుడు మీరు చూస్తుండేది పెన్విన్సా బిల్డింగ్ అండి ఇది మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రపతి భవన్ మకా మసీద్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ట్రైన్ అంటే రోడ్డు మీద తిరిగే ట్రైన్ ద బ్యూటీ ఆఫ్ తాజ్ మహల్ ఫ్రమ్ బిహైండ్ ఇది కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు అక్కడ సెక్రటేరియట్ ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన చాందినీ చౌక్ లో జరిగేటువంటి ఒక గ్రేట్ ఫెస్టివల్ యొక్క ఫోటేజ్ అండి చూస్తున్నారు కదా పాత నాణాలకి ఎంత వాల్యూ ఉందంటే చాందినీ చౌక్ లోకి వెళ్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఫస్ట్ మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా ట్రైన్స్ బస్సెస్ వీటన్నిటికంటే ముందు ట్రామ్స్ అనేవాళ్ళండి రోడ్డు మీద నడిచేటువంటి బస్ లాంటి ట్రైన్స్ మీరు కానీ ఒకసారి ఢిల్లీకి వెళ్ళి ఉన్నట్లయితే ప్లీజ్ ఈ ఏరియాస్ అని మీకు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన మెట్రో రాకముందు అక్కడ ట్రావెలింగ్ అలా ఉండింది ఢిల్లీ సుల్తానేట్స్ యొక్క ఎంట్రన్స్ అండి ఇది ఢిల్లీ సుల్తానేట్స్ యొక్క సామ్రాజ్యం అది సో ఇది ఢిల్లీ యొక్క మ్యాప్ అది 1800స్లో చూస్తున్నారు కదా ఆగస్ట్ 15 ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒకప్పుడు ఢిల్లీలో పాపులేషన్ కానీ పొల్యూషన్ కానీ చాలా తక్కువ ఉండే టైంలో అటువంటి ఫొటోస్ ఇవన్నీ ఇది ఫస్ట్ టైం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1950లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ప్రెసిడెన్షియల్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఫోటో ఇది సో దిస్ ఈస్ 1803లో తీసిన ఫోటోగ్రాఫ్స్ ఇది 1868లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్ అండి ది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైకి అలా వెళ్ళొచ్చేద్దాం రండి ముంబై అనగానే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి విషయం షాపింగ్ అండి క్రాఫర్డ్ మార్కెట్ అని 1881లో ఆ మార్కెట్ స్ట్రీట్స్ యొక్క వ్యూ అది అప్పట్లోనే బాగా పాపులర్స్ అండ్ డెన్స్ సిటీ ముంబై ఎలిఫెంటా కేవ్స్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఎలిఫెంటా కేవ్స్ అండి దీంట్లో వెళ్ళాలంటే మీరు బోట్లోనే వెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక ఐలాండ్లో ఉంటుంది ఆ జర్నీయే సపరేట్ అసలు మీరు వెళ్తే ఆ అనుభూతే డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ 1880స్లో ఫ్లోరా ఫౌంటైన్ నిర్మించారు అది ఇప్పటికి కూడా ఉంది హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఇది ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అండి 1870స్లో కట్టారు ఇది యాక్చువల్గా ఒక రాజు యొక్క బిల్డింగ్ రాజ కోట తర్వాత 1930స్లో మన ముంబైలోకి వెళ్తున్నాము బజార్ గేట్ అని అంటారు దీన్ని ముంబైలో ఎంతో ఫేమస్ అయినటువంటి బస్సెస్ అండి డబుల్ డెక్కర్ బస్ కూడా ముంబైలోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు
సో డబుల్ డెక్కర్ బస్సు ఇప్పటికి కూడా రన్ అవుతున్నాయి, అదే ముంబై యొక్క ప్రత్యేకత. మీరు చూసారంటే చాలా వరకు హార్స్ కార్టేజెస్ ఉండేవి అప్పట్లో. చర్చ్ గేట్ స్టేషన్ అండి, ఇప్పుడు ఎంతో క్లాసిక్గా ఉండే చర్చ్ గేట్ స్టేషన్ అప్పట్లో అలా ఉండేది. ఇది ఎవర్ గ్రీన్ ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అట్రాక్షన్స్గా నిలిచుండేటువంటి మన సిఎస్టిఎం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. మరి ఇక ఇంపార్టెంట్, 1900స్లో కట్టినటువంటి గేట్వే ఆఫ్ ఇండియా. ముంబైకి వచ్చి గేట్వే ఆఫ్ ఇండియా చూడని వాళ్ళంటే ఎవరు ఉండరు. ముంబాదేవి టెంపుల్ అండి, ముంబాదేవి చాలా పవర్ఫుల్ గాడ్, ఆమె పేరు మీదే మనకి ముంబై అనే నేమ్ వచ్చింది. లీ మిల్ అండి, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మిల్స్. ఇప్పుడు మీరు చూస్తుండేది తాజ్ హోటల్. ఈ రూమ్లో ఒక్క నైట్ ఉండాలంటే 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఎన్నో బీచెస్ ఉన్నాయి ముంబైలో, అందులో జుహూ బీచ్ ఒకటి, బ్యాండ్ స్టాండ్ బీచ్ ఒకటి చాలా ఫేమస్, కొలాబా కూడా. మరి నెక్స్ట్ మనం వెళ్తున్నాము సాఫ్ట్వేర్ సిటీ ఆఫ్ ఇండియా, బెంగళూరు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం లాల్బాగ్ మెయిన్ రోడ్, ట్రాఫిక్ జామ్. బెంగళూరు అంటేనే ట్రాఫిక్ జామ్. ఇది కేఆర్ మార్కెట్ ట్రాఫిక్ జామ్, ఎప్పటి నుంచో ఉందండి ఇది ట్రాఫిక్ జామ్ అనేది. బెంగళూరులో ఈ రోజు వచ్చింది కాదు, ఇది బెంగళూరు ప్యాలెస్. బెంగళూరులో ఎంతో ఫేమస్ అయినటువంటి సెయింట్ థామస్ చర్చ్ మరియు బెంగళూరు క్లబ్ అండి, ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లబ్స్ ఇన్ బెంగళూరు. 1880లో ఇలా ఉండింది, ఇప్పుడైతే ఎంట్రీ దొరకడం కూడా చాలా కష్టం. బ్రిగేడ్ రోడ్ అంటే బెంగళూరు రైట్స్ ఎవరైనా ఉంటే బ్రిగేడ్ రోడ్ అనేది తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మనకి బ్రిటిష్ ఇండియాలో గవర్నర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు అలా ఉండేది మొత్తం. మీరు ఎవరైనా బెంగళూరు నుంచి అయితే ప్లీజ్ టైప్ ఇట్ ఇన్ కమెంట్స్, బెంగళూరు నుంచి ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే. 1970లో ఇలా ఉండేదండి, ఎక్కడ అపార్ట్మెంట్స్ లేకుండా ఇంచక్క అంతా ఇండివిజువల్ హౌసెస్ తోటి, చాలా ఎంటీ స్పేస్ తోటి. కర్ణాటక హైకోర్టు చూసారా ఎంత బాగుందో 1870లో. ఇది మన కేఆర్ మార్కెట్ అండి. ఎల్ఐసి బిల్డింగ్ చూసారా 1900స్లో ఎంత బాగా ఉందో. ఎంజీ రోడ్, మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ ఇన్ బెంగళూరు అండ్ మోస్ట్ బిజియెస్ట్ అండ్ పాపులర్స్ రోడ్ ఇన్ బెంగళూరు. ఎంజీ రోడ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులేండి, ఒకసారి బెంగళూరుకి వెళ్తే అందరికీ తెలిసే రోడ్స్ ఎంజీ రోడ్, కేఆర్ మార్కెట్. ఇది క్వీన్ సర్కిల్ అండి, 1900స్లో ఇలా ఉండింది. రేస్ కోర్స్ ఇన్ బెంగళూరు, మీకు కానీ రేస్ కోర్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే రేస్ కోర్స్ అలా ఉండేది అప్పట్లో. షూలీ సర్కిల్ పోలీస్ స్టేషన్ అండి ఇది. టౌన్ హాల్, బెంగళూరు టౌన్ హాల్ అండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది కదా చెక్కు చెదరకుండా. విక్టోరియా హాస్పిటల్ అండి, ఇప్పుడు దాన్ని జీహెచ్ అని కూడా అంటున్నారు. విధాన్ సౌధ, మన సెక్రటేరియట్ అండి, విధానసభ. రాయల్ ప్యాలెస్ లాగా ఉంది కదా, అది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఇలా ఉండేది. కట్టినప్పుడు ఏం పెద్ద పాపులేషన్ లేరు కాబట్టి పెద్ద డెన్స్ లేదు. ఇప్పుడు మనం రాయల్ సిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్కి వెళ్తున్నాం. Thank you.
మరైతే ఇప్పుడు మనం ట్రెడిషనల్ సిటీ ఆఫ్ ఇండియా చెన్నై మద్రాస్ కి వెళ్దాం. తాంబరం రైల్వే స్టేషన్ చూడండి అప్పట్లో ఎలా ఉండేదో. These are very rare and old pictures of Chennai andi. Meeru Chennai nunchi aithe idi vachi mana Chennai Central Railway Station photograph andi appatlo. Mana beach road. Meeru Chennai nunchi vastunnatlayite meeru Chennai vasula ee video chustunnatayite aa vishayam comment box lo teliyajeyandi. తలైవి అండ్ కరుణానిధి గారు ఎక్స్ సిఎంస్ ఆఫ్ ఇన్ వన్ ఫోటోగ్రాఫ్ అని చెప్పచ్చు. చూసారా మన చెన్నై సిటీలో కూడా అప్పట్లో ఎంత చక్కగా ఎద్దుల బండి వేసుకొని వెళ్ళేవాళ్ళు. దిస్ ఆర్ వెరీ రేర్ అండ్ unseen photographs of Chennai and Jabkochu. Karuna Nidhi garu, MGR garu, okate photograph lo anna dorai toti. Very rare photograph and idi. మనం తమిళనాడుని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటాము. అలాంటిది అప్పట్లో టెంపుల్స్ ఎంత ఎక్కువగా ఉండేవనేటువంటి తెలియజేస్తూ ఒక చిన్న ఫోటోగ్రాఫ్ యాడ్ చేయడం జరిగింది. ట్రెడిషనల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి రైస్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి ఒక స్టేట్ గా చెప్పుకోవచ్చు. టెంపరేచర్ కూడా చాలా ఎక్కువే, హ్యూమిడిటీ కూడా ఎక్కువే, అయినా వాళ్ళ ప్రేమ కూడా ఎక్కువే. దట్స్ ఆల్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కేసీ తెలుగబ్బాయి వ్లాగ్స్. మేము చేసినటువంటి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సెండ్ చేయండి.